ఏలూరు జిల్లా పోలవరం ప్రాజెక్టు ముంపు మండలాలైన వేలేరుపాడు కుక్కునూరు మండలాల గోదావరి వరద బాధితులను బీజేపీ నాయకులు బీజేపీ ఎస్టీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు బొర్గం వెంకటలక్ష్మి జిల్లా నాయకులు కరిబండి నాగరాజు కిసాన్ మోర్చా రాష్ట్ర కార్యదర్శి చాట్రాతి యుగంధర్ జిలుగుమిల్లి మండలం అధ్యక్షులు చాట్రాతి ప్రసాద్ ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముంపు బాధితులకు ఆహారం త్రాగునీరు అందించడంలో అధికార యంత్రాంగం పూర్తిగా విఫలమైందని విమర్శించారు. నిర్వాసితుల కొరకు నిర్మించిన ఇళ్లకు కనీస సౌకర్యాలు కల్పించలేదని అన్నారు. పోలవరం ప్రాజెక్టు పరిధిలో ఉన్న గ్రామాలను గోదావరి చుట్టుముట్టడంతో ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. అలాగే ముంపు బాధితుల కుటుంబాలకు 20,000 రూపాయలు తక్షణ సాయంగా ప్రభుత్వం అందజేయాలని వారు డిమాండ్ చేశారు. గోదావరి మహోగర్ రూపంలో ఏలూరుపాడు మండలవాసులు అలాగే కుక్కునూరు మండలాల్లో సుమారు 70 గ్రామాల వారు చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. గత 5 రోజులుగా గంట గంటకు పెరుగుతున్న గోదావరి వరద ఉధృతి మీటర్ మీటర్ చొప్పున పెరుగుతూ ఈ రోజు ఏలూరుపాడు మండలాన్ని కుక్కునూరు మండలాన్ని పూర్తి స్థాయిలో జల ఇబ్బందుల ముంచింది. అయితే అధికారులు వీళ్ళకి పూర్తి స్థాయిలో వసతులు కల్పించడం మాత్రం విఫలమయ్యారు. ఎందుకంటే వరద యొక్క తీవ్రతను అంచనా వేయడంలో కానీ ఈ యొక్క వరద ముంపులో ఉన్న గ్రామాలను బయటికి తరలించడంలో కానీ వారు ముందు చూపు లేక ఆ యొక్క పరిస్థితి ఈ యొక్క నిర్వాసితులు అనుభవిస్తున్నారు. ఇలా మరీ ముఖ్యంగా పోలవరం పట్ల ముంపుకి నిర్వాసితులకు ఆ యొక్క పోలవరం ప్రాజెక్టు నిర్మాణంతో పాటు సమాంతరంగా వీళ్ళకి పునరావాసం కల్పించి ఉంటే ఈరోజు వీళ్ళందరూ పునరావాస గ్రామాల్లో సురక్షితంగా ఉండేవారు. ఒక పక్క వీళ్ళకి ప్యాకేజీ లేదు, మరో పక్క పునరావాసం లేదు. ఈ యొక్క గోదావరి వరద ఉధృతిలో వరద ముంపులో వీళ్ళ యొక్క చేసిన త్యాగానికి గోదావరిలో జల సమాధి వీళ్ళకి బహుమానంగా ఇచ్చింది. ఇలా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం గత రాష్ట్ర ప్రభుత్వం కూడా వారి యొక్క కోసం కక్కుర్తి కోసం వారి యొక్క కాంట్రాక్టర్కు డబ్బులు దోచిపెట్టడం కోసం ఈ యొక్క ప్రాజెక్టుకి కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న నిధులను కేవలం ఒక ప్రాజెక్టు నిర్మాణానికి మాత్రమే కేటాయించి పునరావాసానికి కేటాయించకపోవడం చాలా దురదృష్టకర విషయం. ఎందుకంటే కేంద్రం ఇస్తున్న నిధులను సమాంతరంగా ఒక పక్క ప్రాజెక్టు నిర్మాణానికి మరో పక్క పునరావాసానికి కూడా కల్పించి ఉంటే ఈరోజు ఈ యొక్క కుకునూరు ఏలూరుపాడు మండలంలో ఉన్న నిర్వాసితులందరికీ కూడా గిరిజన గిరిజనేతలకు పునరావాసం కల్పించి వాళ్ళ పునరావాసం తరలించి ఉంటే ఈరోజు ఈ ముప్పు ఉండేది కాదు. ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వాలు ముందు చూపు లేకపోవడం, వారి యొక్క స్వార్థ ప్రయోజనాలు, వారి యొక్క పార్టీ యొక్క బలోపేతం చూసుకోవడం తప్పించి ప్రజల యొక్క బాగోగులు కానీ ప్రజల యొక్క అభివృద్ధి కానీ వాళ్ళకి ఏ విధంగా పట్టట్లేదు. మరియు ముఖ్యంగా గత 8 వారాలుగా ఈ యొక్క ఎన్ఆర్జీఎస్ ఉపాధి పథకంలో పనిచేస్తున్న కూలీలకు కూడా కనీసం వేతనాలు ఇవ్వకుండా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం తాత్సారం చేస్తుందంటే వీళ్ళు పడే మనోవేదన వర్ణాతీతం. ఎందుకంటే ఒక పక్క ఉపాధి లేదు, ఒక పక్క గృహాల చుట్టూ నీరు, గోదావరి జలదగ్గ బంధం, తింటాక తిండి లేదు, నీళ్లు లేవు, విద్యుత్ లేదు. ఇటువంటి పరిస్థితుల్లో వీళ్ళ కష్టపడిన వేతనం కూడా ఉపాధి పథకం సంబంధించి 8 వారాలుగా వేతనాలు లేకపోవడం ఎంత దురదృష్టకరం ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం తెలుసుకోవాలని చెప్పి మేము గుర్తిస్తున్నాం. మరియు ముఖ్యంగా మా రాష్ట్ర అధ్యక్షులు శ్రీ సోము వీర్రాజు గారు గత 5 రోజులుగా ప్రతి క్షణం కూడా ఈ యొక్క రాష్ట్రంలోనే అటు తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాలో అన్ని మండలాలు కూడా వరద ఉధృతిని తెలుసుకోవడం కోసం, వారికి సహాయ సహకారం అందించడం కోసం మా యొక్క కేడర్ను ఆ యొక్క జిల్లాల వారీగా పంపించడం కూడా జరిగింది. గత 5 రోజులుగా మేము ఏలూరుపాడు కుక్కునూరు పోలవరం మండలంలో మేము తిరుగుతున్నాం. ఇప్పటికే మా మాజీ ఎమ్మెల్యే గారు చందన రామకోట గారు సుమారు 2,57,000 రూపాయలతో ఒక 1,000 దుప్పట్లు కూరగాయలు కూడా పంపిణీ చేయడం జరిగింది. అలాగే కుక్కునూరు మండలంలో ఆ యొక్క పునరావాస గ్రామాల్లో ఉండడం కోసం వాళ్ళకి మేము టార్ఫాన్లు కూడా అందించడం జరిగింది. ఈ రోజు కూడా ఇక్కడ పరిస్థితి చూసి రమ్మని చెప్పారు మా అధ్యక్షులు వారు, మా రామకోట గారు కూడా. రేపు పొద్దున మాకు ఒక సమావేశం ఉంది, ఆ సమావేశంలో ఇక్కడ జరిగే పరిస్థితిని అన్న కూడా ఆ యొక్క భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యవర్గానికి తెలియజేసి మీకు పూర్తిగా న్యాయం చేయడం కోసం మేము ముందుకు చూస్తున్నామని చెప్పి మీకు తెలియజేస్తున్నాం. ఎప్పటికైనా సరే ఇక రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే ఈ యొక్క పునరావాస గ్రామాల్లో ముంపుకు గురై నిర్వాసితులకు ఖచ్చితంగా అంచనా వేసి వాళ్ళకి పునరావాస గ్రామం తరలించాలని మేము కోరుతున్నాం. ఎందుకంటే ఈ సంవత్సరం వరద జూలై నెలలోనే వచ్చింది, ఇదేం చివరి వరద కాదు మనకి, ఇంకా ఆగస్టులో కూడా వరద వచ్చే అవకాశం ఉంది. కాబట్టి తక్షణమే వీళ్ళకి వరద తగ్గినా సరే వెంటనే ప్రతి కుటుంబానికి కూడా పునరావాసం తగ్గించే విధంగా, అలాగే వరద ముంపులో ప్రతి కుటుంబానికి కూడా ప్రభుత్వం 20,000 రూపాయలు తక్షణ సహకారం కింద అందించాలని చెప్పి జిల్లా రాష్ట్ర స్థాయిలో నాయకులు మొత్తం 3 రోజులుగా పర్యటించడం జరుగుతోంది. మా రాష్ట్ర నాయకులు మాజీ ఎమ్మెల్యే నుజివీడి చందన రామకోటయ్య గారు ఆర్థిక సహాయంతో మేము ఇంచుమించుగా 1,000 to 1,200 మంది కుటుంబాలకి మేము అన్ని రకాలుగా ఉప్పులు పప్పులు బియ్యాలు చంటి పిల్లలకి బిస్కెట్లతో సహా మేము 3 రోజుల క్రితం వచ్చి 2 రోజుల క్రితం అక్కడ ఎంఆర్ఓ గారి సమక్షంలో దుప్పట్లు టార్పాలిన్లు అన్నీ అందజేయడం జరిగింది. మళ్ళీ ఈరోజు మేము పరిస్థితి ఏమిటి అనేది తెలుసుకోవడానికి వస్తే మొన్న మేము వెళ్ళిన ఏలేరుపాడు కూడా ఈ రోజున మునిగిపోయిన పరిస్థితి. ఎక్కడో మహారాష్ట్రలో నాసిక్లో పుట్టిన గోదావరి, దానికి అనుసంధానమైన ఉపనదులు, కురుస్తున్న జలపాతం, దీనికి మధ్యలో
छत्तीसगढ़ अलागे महाराष्ट्र बॉर्डर कल इंद्रावती नदी दाने गोदावरी की एन टीएमसी एन क्यूसेक वाटर वस्तु प्राणहिता नदी गोदावरी कल वाटर एन क्यूसेक् शबरी गोदावरी कल वाटर भद्राचल दिन क्यूसेक् कनीस अवगाहन राष्ट्र प्रभुत्वाल इंक्लूडिंग तेलंगाणा आंध्र వర్షం కురిసిన దగ్గర నుంచి క్యాలిక్యులేట్ చేయటంలో విఫలమయ్యారు అంటే ఈ జల వనరుల శాఖ టోటల్ గా తెలంగాణలో ఆంధ్రాలో కూడా కంప్లీట్ విఫలమైంది. వీళ్ళ ఎవ్వరికీ కూడా ఉద్యోగం చేసే కనీస నైతిక హక్కు లేదు అని ఖచ్చితంగా చెప్పాల్సిన పరిస్థితి వాళ్ళ ఏర్పడుతుంది. కేవలం పోలవరం ప్రాజెక్టు పూర్తి కాకముందే పరిస్థితులు ఈ విధంగా ఉంటే వీళ్ళు చేసిన దిక్కుమాలిన ఎస్టిమేషన్ వల్ల రేపొద్దున పోలవరం ప్రాజెక్టు పూర్తయ్యి గేట్ల మొత్తం మూసేసిన పరిస్థితుల్లో వీళ్ళ దిక్కుమాలిన క్యాలిక్యులేషన్ ఈ విధంగానే ఉంటే రాత్రికి రాత్రి వీళ్ళు ఏ పరిస్థితుల్లో ఇంత ఈ మేర అయితే ముంపు పడుతుంది అని వీళ్ళు క్యాలిక్యులేట్ చేశారో అంతకి మించి ముంపు వచ్చి కొట్టుకుపోయే గ్రామాలు అనేక ఉన్నాయని ప్రతి ఒక్కడికి కూడా అనుమానం తలెత్తే విధంగా నేటి పరిస్థితులు అన్నమాట. వాస్తవం ఇక్కడ అనేక మంది రైతాంగం, నేను జిల్లా రాష్ట్ర కిసాన్ మోర్చా కార్యదర్శిగా చెప్తున్నాను, దేశంలో ప్రతి ఒక్కడికి భోజనం పెట్టే రైతన్న తనకున్న పొలాన్ని తనకున్న ఇంటిని వనరుల్ని కేవలం అనేక మంది అన్నదాతల కోసం ఉపయోగపడే ప్రాజెక్ట్ ఇది. దీనికోసం మనం త్యాగం చేయాలి అని గిరిజన రైతు సోదరులు, అనేక మంది రైతు సోదరులు త్యాగాలు చేసి వాళ్ళు దాని ఫలితంగా ఇవాళ ప్రాజెక్ట్ పోలవరం ప్రాజెక్ట్ ఏర్పడుతూ ఉంటే త్యాగాలు చేసిన వారి కన్నీటిని తాగే విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వాలు, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం కూడా వ్యవహరిస్తున్న తీరు చాలా విచారించదగ్గ విషయం. ఇవాళ పరిస్థితి చూసాం, ఇప్పటి వరకు ఇక్కడ ఉంది, క్యాలిక్యులేషన్లో విఫలం. రాత్రికి మళ్ళీ ఏమన్నా ఒక 20 సెంటీమీటర్స్ లేదా 15 సెంటీమీటర్లో కురిస్తే రేపు పరిస్థితి ఏంటో క్యాలిక్యులేట్ చేసేవాడు ఎవడో లేడు. ఏ ఉపనది నుంచి ఎంత గోదావరిలో కలుస్తుందో నీళ్లు ఎవ్వడికి లెక్క లేదు. శుభ్రంగా తింటున్నారు, పడుకుంటున్నారు. ఇది చేతగాని ప్రభుత్వం యొక్క దౌర్భాగ్యపు పరిపాలనా విధానానికి ఫలితం వాళ్ళ ప్రజలు అనుభవిస్తున్నారు అని చెప్పి ఖచ్చితంగా చెప్పగలను. ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరవాలా, ముఖ్యమంత్రి ప్రాంతంలో పర్యటన చేయాలా, హెలికాప్టర్లో వచ్చి చూడటం కాదు, రోడ్డు మార్గాన్ని వచ్చి చూడండి వాస్తవ పరిస్థితులు ఏంటో, జనం యొక్క కడగండ్లు ఏంటో మీకు తెలిసే పరిస్థితి అప్పుడు మీకు అర్థమవుతుంది. తప్ప ఏదో ఎమ్మెల్యేలు వచ్చారు సమీక్ష చేశారు, కలెక్టర్లు వచ్చారు సమీక్ష చేశారు, ఏ సమీక్ష చేశారు, ఎవడు అన్నం తిన్నాడు, ఎవడిదేం పోయింది, ఎన్ని పశువులు పోయినాయి, ఎన్ని మేకలు పోయినాయి, ఎన్ని గొర్రెలు పోయినాయి, ఎన్ని కోళ్లు పోయినాయి, వాళ్లకున్న స్థిర చరాస్తులు ఎంత నష్టం వాటిల్లింది, ఎవరైనా క్యాలిక్యులేట్ చేసి వాళ్ళ నష్టాన్ని తీర్చగలరా అని అడుగుతున్నా. కేంద్రం ఇస్తూ